हलो हाय अंडी वेलकम टू मनोहरम नैन जाम चेट्लू पूत मीदू दाने कोसम केर एंटो दाने विषयालेंटो चेप्तानंडी वीडियो लो असलु ये चेट्लैना सरे पूत मीदू दानिकि फस्ट मनमु तीसुकोवाल्सिन जाग्रत एंटंटे वाटरिंग अनेदी चूसी चाला जाग्रत्तगा इव्वाली एक्कुव वाटर पोसेसिनट्लयिते पूत रालिपोतुंदि ఆ తర్వాత మనము నైట్రోజన్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అలాంటి ఎరువులను ఇవ్వడం కూడా ఆపేయాలి మనము పూత దశలో ఉన్నప్పుడు ఎక్కువగా నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే అది ఫ్రూటింగ్ స్టేజ్ నుంచి మళ్ళీ గ్రోత్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే ఆ ఫ్లవర్ డ్రాప్ అయిపోయి మళ్ళీ కొత్త కొమ్మలు స్టార్ట్ అవుతాయి అందుకనే అప్పుడు మనం నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ని తగ్గించేయాలి ఇవ్వడము ఒకసారి ఫ్లవర్ మంచిగా ఫ్రూట్గా కన్వర్ట్ అయ్యాక అప్పుడు మళ్ళీ మంచిగా మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు ఆ టైంలో మాత్రం ఇవ్వడం ఆపేయాలి అలాగే పూత మీద ఉన్నప్పుడు ఎలాంటి పెస్టిసైడ్స్ కూడా యూస్ చేయకూడదు ఎందుకంటే అవి ఘాటైన వాసన కలిగి ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు మనకి పాలినేషన్ చేయడానికి బీస్ లాంటివి అట్రాక్ట్ అయ్యి రావు అప్పుడు పాలినేషన్ సమస్య ఏర్పడి మళ్ళీ పూత అనేది రాలిపోతుంది ఇంకొకటి బీస్ని అట్రాక్ట్ చేయడానికి మనము పచ్చి పాలల్లో బెల్లాన్ని కలిపి స్ప్రే చేసినట్టయితే మన ఫ్రెండ్స్ అయినటువంటి ఈ బీస్ అనేవి వాటికి ఆ బెల్లానికి దానికి అట్రాక్ట్ అయ్యి వస్తాయన్నమాట అయితే ఒకటి ఇది మార్నింగ్ టైంలో స్ప్రే చేసుకోవాలండి పచ్చిపాలేమో పూత రాలకుండా యూజ్ అవుతాయి బెల్లం కలుపుతాం కాబట్టి ఇలాంటి బీస్ లాంటివి అట్రాక్ట్ అవుతాయి ఇంకా ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఎలాంటివి ఇవ్వాలంటే ఈ టైంలో పొటాషియం కాల్షియం జింక్ ఇలాంటివి ఇవ్వాలి ఇంకా ఎమినో యాసిడ్స్ ఇవ్వచ్చు సీవీడ్స్ లాంటివి ఇవ్వచ్చు అప్పుడు ఇంకా హెల్దీ ఫ్లవరింగ్ ఉంటుంది అలాగే మ్యారీగోల్డ్ లాంటి ఫ్లవర్ ప్లాంట్స్ పెంచుకున్నట్టే అయితే అలాంటివి బీస్ని అట్రాక్ట్ చేస్తాయి బాగా అలాగే పిండి నల్లి లాంటివి రాకుండా కూడా మన చెట్లను కాపాడుతూ ఉంటాయి అందుకని ఇలాంటి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ చెట్లు మన గార్డెన్లో విరివిగా పెంచుకోవాలి ఇంకా ఈ జామ చెట్లకి ఉన్న కంటైనర్లో చిన్న చిన్న బంతి చెట్లను పెంచుకున్నట్టయితే వేరు పురుగు సమస్య కూడా రాకుండా ఉంటుంది నేను నా జామ చెట్లన్నీ మంచిగా ఇట్లా ఫ్లవరింగ్ మీద ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటానండి ఏంటంటే అవి ఫస్ట్ నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఏమైతే ఉంటాయో అవి అసలు ఇవ్వను ఆ తర్వాత వాటరింగ్ అనేది చూసి చేసుకుంటాను అంటే వాటర్ తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా సమానంగా చూసి పోసుకోవాలి అలాగే దీనికి ఎలాంటి పెస్టిసైడ్ కూడా యూజ్ చేయ పుల్లటి మజ్జిగని మాత్రం స్ప్రే చేసుకుంటూ ఉంటాను ఈ టిప్స్ అన్నీ పాటించినట్టయితే పూత మీద ఉన్నప్పుడు ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా మంచి జామకాయలు తీసుకోవచ్చు